మన ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆ రోగి అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నేను కోనోటిలోనికి దిగుటకు నాకు ఎవడను లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగినని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు 6వ వచనం. యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని అతనిని అడుగగా, స్వస్థపడగోరుచున్నావా అనే అంశాన్ని గురించి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న వచన భాగాలను పరిశీలన చేసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయములో 2వ వచనంలో మనం చూస్తున్నాం, యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర ఎబ్రీ భాషలో బెతెస్తా అనబడిన ఒక కోనేరు కలదు అని మనం చూస్తున్నాం. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయంలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. ఆ నీళ్లు కదిలించిన పిమ్మట మొదట ఎవడు దిగినో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. దేవుని బిడ్డలారా, బెతెస్తా అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే కనికర గృహం అని అర్థం. అక్కడ 5 మంటపాలు ఉన్నాయి. ఈ 5 మంటపాల చుట్టూ ఉండటం వలన మధ్యలో ఉన్న ఈ కోనేటిని చేరుకోవడానికి ఏ మార్గం గుండైనా వెళ్ళవచ్చు. అయితే పేరుకది కనికర గృహముగా ఉంది, కానీ అక్కడ కనికరం అనేటువంటిది మనం చూడలేకపోతూ ఉన్నాం. కారణం ఏమిటి అనంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం. 2వ భాగంలో ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఓచకాల చేతులు గలవారు గుంపులు గుంపులుగా అక్కడ పడి ఉన్నారు. 38 ఏండ్ల నుండి ఒక రోగి అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారున్న దినాల్లో జరిగినటువంటి ఈ అద్భుత కార్యాన్ని మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, ఒక దినాన యేసుక్రీస్తు ప్రభువారు బెతెస్దా కోనేటిని దర్శించారు. బెతెస్దా కోనేరు గురించి రాయబడిన మాట ఏంటంటే యెరూషలేములో అది గొర్రెల ద్వారం దగ్గర ఉంది అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. గొర్రెల ద్వారం, యెరూషలేముకు 12 గుమ్మాలు ఉన్నాయి. 12 గుమ్మాల్లో కూడా ఒక గుమ్మం పేరు, లేక ఒక ద్వారం పేరు గొర్రెల ద్వారం. ఎందుకు ఈ గొర్రెల ద్వారం అంటే దేవుని యొక్క యెరూషలేము మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ బలి అర్పించేటువంటి వారు ఈ బెతెస్దా కోనేటిలో ఆ గొర్రెలను కడిగి ఈ గొర్రెల ద్వారం ద్వారానే వారు తీసుకొని పోవాలా. అలా తీసుకొని వెళితేనే వారు అక్కడికి చేరుకోగలుగుతారు. అందుకోసం అని చెప్పి గొర్రెల ద్వారం అన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, గొర్రెల పోవు ద్వారమును నేనే, నాకంటే ముందు వచ్చిన వారు దొంగలను దోచుకుని వారై ఉన్నారని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, బెతెస్దా అనబడిన మాటకు కనికర గృహం అని మనం విన్నాం. ఈ 38 సంవత్సరాల నుండి ఉన్న రోగిని ఎవ్వరు కూడా స్వస్థపరచలేకపోయారు. ఎవరు కూడా అతన్ని దిగడానికి సహాయం చేయలేకపోయారు. అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు కనికర సంపన్నుడైన యేసయ్య ఒక దినాన అక్కడికి వెళ్ళారు. యేసయ్య యొక్క వయసు 33 సంవత్సరాలు అండి, కానీ ఇతని వయసు 38 సంవత్సరాలు. నేను అంటాను వీడు సీనియర్ రోగి అని. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప నిరీక్షణ అండి. ఇదినాల్లో దేవుని మందిరానికి వెళుతూ ఉంటే ఏదైనా మనం అనుకున్న కార్యం జరగకపోతే ఇమ్మీడియట్గా ఆ సంఘాన్ని వదిలేసి మరొక చోటుకి వెళ్ళేవాళ్ళు. అక్కడ జరగకపోతే ఇంకో చోటుకి వెళ్ళేవారు. అక్కడ జరగకపోతే మరొక చోటుకి వెళ్ళేవాళ్ళని చూస్తూ ఉన్నాం. కానీ 38 సంవత్సరాలుగా, ఒక సంవత్సరం కాదు, 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 38 సంవత్సరాలుగా అతడు అక్కడే ఉన్నాడు. ఎంత గొప్ప నిరీక్షణ. ఏదో ఒక రోజున యేసయ్య వస్తాడు, ఏదో ఒక రోజున నన్ను ఎవరు దించుతారు, ఏదో ఒక రోజున బెతెస్దా కోనేటిలో దిగుతాను, నాకున్న అనారోగ్యం పోతుంది, నాకు స్వస్థత వస్తుంది, నాకు మేలు కలుగుతుందనే ఆ నిరీక్షణ కలిగి ఉన్నాడే. నిజంగా అతన్ని మనం, అతని యొక్క నిరీక్షణను బట్టి మనం ఎంతగానో మరి దేవుని నామాన్ని స్తుతించబద్ధులమై ఉంటున్నాం. ప్రభునందు ప్రియులారా, అతని విశ్వాసాన్ని చూసిన యేసయ్య, ఎంతోమంది రోగులు అక్కడ ఉన్నారు కానీ యేసయ్య అతని దగ్గరికి వెళ్ళారు. ఆ మాట అడుగుతున్నారు, నీవు స్వస్థపడగోరుచున్నావా, నువ్వు స్వస్థపడాలని ఆశ ఉందా,
బాగుపడాలని కోరుకుంటున్నావా? ఈరోజు ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నటువంటి నీతో కూడా ప్రభు మాట్లాడుతున్న మాట అదే. ఆయన వేస్తున్న ప్రశ్న అదే, స్వస్థపడగోరుచున్నావా? 38 సంవత్సరాలు ఇతని జీవితంలో నిరీక్షణ లేదు, ఇతని జీవితంలో ఎవరు సహాయం చేయలేదు, ఎవరు అతన్ని బలపరచలేదు, ఎవరు అతను ఉన్నాడని చూడడానికి కూడా రాలేదు. అటువంటి భయంకరమైనటువంటి సఫరింగ్ అనేటువంటిది అతని జీవితంలో చూస్తూ ఉన్నా. దేవుని వాక్యం వింటున్నా, నా ప్రియ తమ్ముడు చెల్లి సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలుగా చీకటి రోజులు గడిపావో తెలియదు కానీ, దేవుని బిడ్డలారా, ఎన్ని సంవత్సరాలు నిద్ర లేని రాత్రులు గడిపావో, ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో కృంగిపోయావో, ఎన్ని రాత్రులు కన్నీటితో దేవుని వేడుకున్నావో తెలియదు కానీ, దేవుడు అడుగుతా ఉన్నాడు, స్వస్థపడగోరుచున్నావా? స్వస్థపడాలని ఆశ ఉందా నీకు? ఆశీర్వదించబడాలని ఆశ ఉందా నీకు? దీవించబడాలని ఆశ ఉందా? నీవున్న పరిస్థితుల నుంచి నీవు బయటికి రావాలని ఆశ ఉందా అని దేవుడు అడుగుతా ఉన్నాడు. ప్రియులారా, ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచేటువంటి దేవుడు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుదునని దేవుని వాక్యంలో ఆయన రాశారు. దేవుని వాక్యం వింటున్న నీవు గమనించాలి, దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మరి ఇతని జీవితంలో 38 సంవత్సరాలు కుటుంబానికి దూరంగా ఉన్నాడు, 38 సంవత్సరాలు బంధువులకు దూరంగా ఉన్నాడు, 38 సంవత్సరాలు గ్రామానికి దూరంగా ఉన్నాడు, 38 సంవత్సరాలు రక్త సంబంధులకు దూరంగా ఉన్నాడు, 38 సంవత్సరాలు స్నేహితులకు దూరంగా ఉన్నాడు. అనేక మంది భయంకరమైన వ్యాధులతో, క్యాన్సర్ వ్యాధి, షుగర్ వ్యాధి, దేవుని బిడ్డలారా, భయంకరమైనటువంటి బ్లడ్ క్యాన్సర్తో అనేక మంది, సార్స్ వ్యాధి, ప్లేగ్ వ్యాధి, భయంకరమైనటువంటి పరిస్థితులలో ఈ దినాల్లో కుటుంబానికి దూరంగా హాస్పిటల్లో బ్రతుకుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. దేవుని బిడ్డలారా, చెన్నై వెళ్ళినప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ నిండా జనాంగాన్ని చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, అపోలోకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయడానికి అనేక లక్షల మందిని చూస్తూ ఉన్నాం. డబ్బును విస్తారంగా ఖర్చు పెడుతూ ఉన్నారు, వైద్యంలో ఏమాత్రం కూడా స్వస్థత లేని పరిస్థితులు మనం వింటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, రాయల వెల్లూరు వెళ్ళినప్పుడు అనేక మందిని ప్రార్థన చేయడానికి కలుసుకున్నప్పుడు వేల మంది, లక్షల మంది అక్కడ రోగులను మనం చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు భయంకరమైన దినాలు. దేవుని బిడ్డలారా, నీవు కూడా నీ కుటుంబానికి దూరంగా, నీ పిల్లలకు దూరంగా, అనేక మంది తెలిసి తెలియక దేవుని బిడ్డలారా హత్యలలో పాల్గొని అనేక మంది వారి జీవితాలను జైల్లో మ్రొగ్గుతున్న వారి జీవితాలను మనం చూస్తూ ఉన్నాం. కుటుంబాన్ని చేయని నేరానికి ఎంతోమంది వృద్ధులు, బాలురు, యవనస్తులు, చిన్న వయసులో ఉన్నటువంటి వారు, బాల నేరస్తులు కూడా చెయ్యని నేరానికి దేవుని బిడ్డలారా ఎన్నో సంవత్సరాలు జైల్లో వారు ఉంటూ ఉన్నారు. ఇది నాన్న దేవుని వాక్యం వింటున్న నా ప్రియ తమ్ముడు, దేవుని వాక్యం విన్న సహోదరుడా సహోదరి, దేవుడు ఆయన నీతో మాట్లాడుతున్నారు. ప్రభు యేసుక్రీస్తు ఆయన గొప్ప దేవుడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. తన యుద్ధకు వచ్చి వారిని ఎంత మాత్రం కూడా త్రోసివేసే దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరకు ఒక కుష్టి రోగి వచ్చాడు. దావీదు కుమారుడా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమన్నాడు. వెంటనే అతను చెయ్యిని పట్టుకున్నారు యేసు ప్రభువారు. లేదు లేదు, నా చెయ్యి పట్టుకోవద్దు, నేను కుష్టి రోగిని అన్నప్పుడు అతని చెయ్యిని ముట్టి ప్రార్థన చేసినప్పుడు అతనికి స్వస్థత కలిగింది. పసిపిల్లవాని దేహం వలె అతని దేహం అయింది. కుమారుడా, నువ్వు శుద్ధుడు ఒకటి నాకు ఇష్టమే అని యేసయ్య చెప్పారు. ఒకవేళ నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయయ్యా అని అతను ప్రార్థన చేశాడు. ఇది నాలో కూడా మనం చేయవలసిన ప్రార్థన. నీకున్నటువంటి అనారోగ్యం, నీకున్నటువంటి బలహీనత, నీకున్నటువంటి అప్పుల సమస్య, నీ వ్యాపారము అప్పులలో ఉన్నప్పుడు, నీ కుటుంబము భయంకరమైన అప్పులు పాలైనప్పుడు, నీ జీవితంలో నెమ్మది లేని పరిస్థితులు వచ్చినప్పుడు, నీకు అర్థం కాని స్థితిలోనే ఉన్నప్పుడు, ఆశ అనేటువంటిది లేనప్పుడు, నాకు ఇక ఆశలు లేవనుకున్నానన్నాడు భక్తుడు, దేవుని దగ్గరకు రా, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో నాయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకవేళ నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయన్నటువంటి ఆ వ్యక్తి ప్రార్థన దేవుడు వినాడు. కుమారుడా, నువ్వు శుద్ధుడొకట నాకు ఇష్టమే అన్నటువంటి దేవుడు.
ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. కుమారుడా, నువ్వు దీవించబడ్డావు నాకు ఇష్టమే, నువ్వు స్వస్థపడ్డావు నాకు ఇష్టమే, నువ్వున్న అప్పుల్లో నుంచి బయటకు రావడం నాకు ఇష్టమే, నీవున్న ఇరుకులు ఇబ్బందుల్లోంచి బయటకు రావడం నాకు ఇష్టమే, నీ ఉన్నతమైన స్థితిలో ఉండడం నాకు ఇష్టం. ఎందుకంటే ఏ తండ్రి ఇష్టపడ్డండి తన పిల్లలు మంచి మంచి స్టేజ్లో ఉంటే? ఏ తల్లిదండ్రులు ఇష్టపడరండి తన బిడ్డలు ఉన్నతమైన స్థానాల్లో ఉంటే? ఐఏఎస్, ఐపీఎస్ డాక్టర్లుగా ప్రమోట్ అవుతూ ఉంటే ఏ తల్లిదండ్రులు ఎక్కడో ఉంటారు కొంతమంది, వాళ్ళని చూసి ఏమాత్రం కూడా సంతోషించలేనటువంటి వారు, ఆ సంతోషంలో పాల్పంపు లేనటువంటి వారు ఎక్కడో తగులుతూ ఉంటారు. కానీ ఎక్కువ మంది నిజమైనటువంటి ఈ లోకంలో తల్లిదండ్రులు అలా ఉన్నప్పుడు, నిన్ను రక్షించిన దేవుడు, నిన్ను కాపాడిన దేవుడు, మరణకరమైన పరిస్థితుల నుంచి విడిపించిన దేవుడు ఉన్నాడే, భయంకరమైన యాక్సిడెంట్ల నుంచి నిన్ను విడిపించి సజీవ లెక్కలో ఉంచిన దేవుడు ఉన్నాడే, ఆయన అంటున్నాడు, కుమారుడా నువ్వు నీ వ్యాపారం దీవించబడడం నాకు ఇష్టమే, నీవు చదువులో ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడం నాకు ఇష్టమే, నీవు క్రీడారంగంలో నీవు మంచి ఉన్నతమైన స్థానంలో ఉంటూ నాకు ఇష్టమే, అంతేకాదు నీవున్నటువంటి రాజకీయ రంగంలో ఉన్నతమైన పదవులు అలంకరించడం నాకు ఇష్టమే అని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులైనటువంటి వారు రకరకాలుగా మనం చూస్తూ ఉంటాం. దేవుడారా, ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తిని గురించి విన్నాం, 25 సంవత్సరాలు ఆయన రాజకీయ జీవితంలో ఔటమి గెలుపుల మధ్య ఊగిసలాడుతూ ఉన్నాడట. 25 సంవత్సరాల తర్వాత అతను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగాడు. ఆయన చెప్తూ వచ్చారు, దేవుని దయవలన ఆయన నాస్తికుడు అయినప్పటికీ చెప్పిన మాట ఏంటంటే, దేవుని దయవలన 25 సంవత్సరాల తర్వాత నేను నా కళ నెరవేరింది, నేను ఈరోజు సీఎం కాగలిగాను ఒక రాష్ట్రానికి అని చెప్పారు. దేవుని బిడ్డలారా, 25 సంవత్సరాలు అతని జీవితంలో ఎన్నో అవమానాలు, ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు, ఎన్నో నిందలు, ఎన్నో ఆపోజిషన్స్, ఎన్నో పరిస్థితులు ఎదుర్కొని ఉంటాడు దేవుని బిడ్డలారా. అయినప్పటికీ కూడా విజయం ముందు అది ఏమాత్రం కూడా అతను ఆపలేకపోయింది. ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగాడు. దేవుని వాక్యం వింటున్న వర్లరా, మన పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడు సీఎం స్టాలిన్, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం, దేవుని యొక్క వాక్యం నీకు తెలియజేస్తూ ఉంది, హౌ మెనీ లాంగ్ ఇయర్స్ యూ సఫర్, ఎన్ని సంవత్సరాలు నువ్వు సఫర్ అయ్యేవో, ఆశీర్వాదం లేకుండా, నీ కుటుంబంలో అనురాగం లేకుండా, నీ పిల్లలకు ఆప్యాయత లేకుండా, నువ్వు అనుకున్నవన్నీ జరగకుండా, ఆల్ ఎఫర్ట్స్ ఆర్ ఫెయిల్యూర్, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసావో అవన్నీ కూడా ఫెయిల్యూర్ అయిపోయిన పరిస్థితుల్లో నువ్వు ఉండవచ్చు. కానీ ఈయన సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయన మారాన్ని మధురంగా మార్చినటువంటి దేవుడు, బండ నుండి మధురమైన జలాన్ని రప్పించినటువంటి దేవుడు, చనిపోయిన లాజరు 3 రోజులైనా బ్రతికించిన దేవుడు, మాట ద్వారా బ్రతికించిన దేవుడు ఆయన, యాయిరు కుమార్తెను బ్రతికించిన దేవుడు, ఆయన సైతం మరణమును జయించి తిరిగి లేచిన దేవుడు, నీ దేవుడు, నీకు సహాయం చేసేవాడు ఆయనే. బెతెస్దా కోనేరుని దర్శించిన దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా, ఈ కల్వరి విజయం అనేటువంటి ఆధ్యాత్మిక ప్రోగ్రాం ద్వారా, కార్యక్రమం ద్వారా నీ కుటుంబంలో నిన్ను దర్శిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డ, నీవు స్వస్థపడగోరుచున్నావా అని అడిగినప్పుడు, అయ్యా నేను స్వస్థపడగోరుచున్నాను, నాకు స్వస్థపడాలని ఆశ ఉంది, 38 సంవత్సరాలుగా నేను ఇక్కడే ఉన్నానయ్యా, నన్ను ఎవరు పలకరించడానికి కూడా రాలేదు, ఇదినాల్లో కరోనా వచ్చినటువంటి వారు చనిపోతే ఎవరు వెళ్ళట్లేదండి, పలకరించడానికి కూడా పోవట్లేదు, చాలా భయపడిపోతూ ఉన్నారు. ఈ పరిస్థితులన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో ఇతగాడి దగ్గరికి ఎవరు పోలేదండి, 38 సంవత్సరాల నుంచి వాడిని దర్శించిన వాడు లేడు, పలకరించిన వాడు లేడు. అందుకనే భక్తుడు రాస్తూ ఉంటాడు, ఎవరికి ఎవరు ఈ లోకంలో ధనం ఉంటే అందరూ వస్తారంట, ధనం లేకపోతే దరిద్రుడైతే ఎవరు కూడా రారట. ఈ మధ్యకాలంలో నేను విన్నాను, మా స్నేహితుడు చెప్పాడు, చాలా ధనవంతుడు ఆయన కోటీశ్వరుడు, కరోనాతో చనిపోతే సొంత కుమారులు కూడా రాలేదండి, దగ్గరలో మున్సిపాలిటీ వారికి డబ్బులు ఇచ్చి 25,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి బాడీని ఖననం చేశారండి. ఎంత ఘోరమైన పరిస్థితి. ధనవంతుడే, గొప్పవాడే, పిల్లలను చదివించాడు, 2 పిల్లలు అమెరికాలో కూడా ఉంటున్నారు, కరోనాతో చనిపోతే ఆ తండ్రి యొక్క కార్యక్రమాన్ని చేయడానికి వారు కూడా రాలేదు. అందువలన ఈ లోకంలో ఉన్నటువంటి ధనధాన్యాలు కొంతవరకే సంతోషాన్ని ఇస్తాయి, కానీ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు నిన్ను స్థిరకాలము ఆఖరి వరకు నిన్ను ఆదరిస్తాయి, ధైర్యపరుస్తాయి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు నేను గమనిస్తూ ఉన్నాను, మీరు గమనించినట్లే దేవుని వాక్యాన్ని నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. అయ్యా నేను
దిగుతూ ఉండగా నాకంటే మరియొకడు దిగి వాడి స్వస్థత పొందుతున్నాడు బెతెస్దా కొనర్లో నన్ను ముందుగా దించడానికి ఎవడు నాకు లేడు అని చెప్పారు బెతెస్దా కొనేరును మనం చూసినట్లయితే బెతెస్దా కొనేరు చుట్టూ ఐదు మంటపాలు మనం చూస్తాం ఐదు అనేది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అద్భుతమైనటువంటి మాట దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం నాలుగు సువార్తలు మనకు తెలుసు మత్తయి సువార్త మార్కు సువార్త లూకా సువార్త యోహాను సువార్త రోమా పత్రికను కూడా ఐదో సువార్త అని పిలుస్తారు అన్ని జనులకు సువార్త అని పిలుస్తారు మరొకసారి మనం చూస్తే ఐదు కాండాలను మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో ఆది కాండము నిర్గమా కాండము లేవియా కాండము సంఖ్యా కాండము ద్వితీయోపదేశ కాండము ఈ ఐదు కాండాలను పెంటటిక్ అంటారు అంటే దీన్ని తోరా అని పిలుస్తారు అంటే ఇది ధర్మశాస్త్రాన్ని బోధిస్తా ఉన్నాయి ఐదు కాండాలు కూడా ఏం బోధిస్తున్నాయి అంటే ధర్మశాస్త్రాన్ని గురించి బోధిస్తా ఉన్నాయి బైబిల్ ఏం చెప్పిందంటే ధర్మశాస్త్రం ఏది చేయలేకపోయినో దేవుడు అది చేశాను అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని చాలామంది యేసుక్రీస్తు దేవుడని బైబిల్లో ఎక్కడుందని అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇదే మాట నేను బైబిల్ గ్రంథంలో నేర్పం చేస్తా ఉన్నాను దేవుని బిడ్డలారా రోమపత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో చెప్తా ఉన్నాడు ధర్మశాస్త్రము ఏది చేయజాలకపోయెనో దేవుడు అది చేశాను ఎవరా దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు తీతు పత్రికలో రాస్తున్నాడు మహాదేవుడు నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు సామాన్యుడు కాదు ఆయన గొప్ప దేవుడు గ్రేట్ గాడ్ దేవుని బిడ్డలారా నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు సజీవుడు శక్తి కలిగినటువంటి దేవుడు ఎల్ షడాయ్ సర్వ అధికారములు కలిగినటువంటి దేవుడు ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ రాష్ట్రం వరకు అధికారం ఉంటుంది ఆ రాష్ట్ర గవర్నర్కి ఆ రాష్ట్రం వరకు అధికారం ఉంటుంది ఒక దేశ ప్రధానమంత్రికి లేక రాష్ట్రపతికి అంతవరకు అధికారం ఉంటుంది కానీ నీవు ఆరాధిస్తున్న దేవుడు సర్వలోకానికి చక్రవర్తి అనే విషయాన్ని నువ్వు మర్చిపోతా ఉన్నావు క్రియేటర్ ఆఫ్ ద గాడ్ సృష్టికర్త అయినటువంటి దేవుడు అద్భుతమైన టెక్నాలజీని వాడుకుంటున్నాం అద్భుతమైనటువంటి ఉపగ్రహ ఛానల్ ద్వారా అదే కార్యక్రమాలు వీక్షిస్తా ఉన్నాం కానీ దేవుడు అనే టాపిక్ దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు ఎవరు అనే విషయం దగ్గరికి వచ్చేటప్పటికి అంగీకరించలేకపోతా ఉన్నాం ఎందుకని ఈ సెల్ ఫోన్ తయారు చేసినటువంటి వారు ఎవరు అంటే తప్పనిసరిగా దాన్ని ఎవరు తయారు చేశారో కంపెనీ పేరు చెప్తాం లేకపోతే కెమెరా ఎవరు తయారు చేశారంటే కంపెనీ పేరు చెప్తాం మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ చైనా మేడ్ ఇన్ జపాన్ చెప్తాం కదా చైనా అని కానీ మానవుని ఎవరు తయారు చేశారంటే చెప్పలేదు తన పోలికలో తన స్వరూపమందు మానవుని దేవుడు తయారు చేశాడు హి వాజ్ క్రియేటెడ్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ ఆయన స్వరూపమందు మనం చేయబడ్డాం అందుచేత దేవుని వాక్యం వింటున్న వారిలారా నేను ముందు దిగుదాం అనుకుంటున్నాను కానీ నన్ను దింపడానికి మొదట దిగడానికి నాకు సహాయం చేసేవాడు ఎవరు లేరు చాలామందిని మనం చూస్తాం మహాసభలకు వెళ్ళినప్పుడు స్వార్థ సభలకు వెళ్ళినప్పుడు గ్రామాల్లో సభలకు పిలిచినప్పుడు చాలామంది చెప్తారు మీరు ప్రభుని నమ్ముకున్నారండి లేకపోతే ప్రభుని అంగీకరించారంటే నేను కూడా బాప్తిసం తీసుకుందాం అనుకుంటున్నానండి నాకు తోడు ఎవరు లేరు నేను కూడా రక్షణ పొందాం అనుకుంటున్నానండి నన్ను ఎవరు కూడా ముందుకు నడిపించటం లేదు ఇలాంటి విషయాలు వింటూ ఉంటాం ప్రిల్లారా బెతెస్దా కొనేరు చుట్టూ ఐదు మండపాలు ఉన్నాయి బెతెస్దా కొనేరులో ఆ నీటిని కదపడానికి కదిలించడానికి ఒక దేవదూత వస్తూ ఉంటుందంట ఏదో ఒక సమయంలో ఆ దేవదూత నీళ్లు కదిలించినప్పుడు మొదట ఎవడు దిగుతాడో ఎట్టి రోగి అయినా కూడా వాడు స్వస్థపడతాడట ఎంత అద్భుతమైన కార్యం అండి అది ఆ బెతెస్దా ఒక స్వస్థత శాల లేకపోతే ఒక స్వస్థతనిచ్చేటువంటి స్థలంగా మనం చూస్తూ ఉన్నాం అయితే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ఆ మంటపాలలో అనేక మంది రోగులు గుంపులు గుంపులుగా ఎదురు చూస్తూ ఉన్నారు నేను చెప్తా ఉన్నాను బెతెస్దా కొనేరు అనేది క్రైస్తవ సంఘానికి సాదృశ్యం నీరు అనేటువంటిది దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం దేవుని పిల్లలారా దేవదూత దైవజనునికి సాదృశ్యం దైవజనుడు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు దైవజనుడు ఆత్మవేశంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దైవజనుడు దేవుని యొక్క వాక్యాన్ని కదిలిస్తూ ఉండగా ఎవరు మొదట అంగీకరిస్తారో ఎవరు ఆ మాటను నమ్ముతారో
దైవజనుల మాటను దేవుని మాటగా అంగీకరిస్తారో లోబడతారో వారు ఆశీర్వదించబడతారు, వారు స్వస్థపరచబడతారు, వారి జీవితాల అద్భుత కార్యాలు జరుగుతాయి, వారి జీవితాల మహత్ కార్యాలు జరుగుతాయనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. జరిగిన చరిత్రను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ బెతెస్దా కోనేటిలో అనేక మంది అక్కడున్నప్పుడు కూడా కొంతమందికి మాత్రమే స్వస్థత కలుగుతూ ఉంది. బెతెస్దా కోనేరు లాంటి కంటే కూడా గొప్పవాడైనటువంటి కరుణా సంపన్నుడిగా పిలవబడుతున్నటువంటి నా యేసయ్య అక్కడికి వెళ్ళారు. యేసయ్యకున్న మరొక పేరు కరుణా సంపన్నుడు, కంపాషనేట్ గాడ్, కనికరము కలిగినటువంటి దేవుడు. ఆయన కోపిస్తూనే ప్రేమించే దేవుడు, ప్రేమిస్తూనే కోపించేటువంటి దేవుడు, కనికర సంపన్నుడు. అక్కడికి వెళ్ళాడు. అడగవలసిన ఆయన్ని అడుగుతా ఉన్నాడు, నీవు స్వస్థపడ కోరుచున్నావా అని అడిగినప్పుడు అతడు ఆ స్థితిలో పడి ఉండుట చూచి యేసయ్య అంట, అతడు ఆ స్థితిలో పడి ఉన్నాడని చూశాడు. దేవుని బిడ్డలారా చూడండి, పక్షవాతంతో బాధపడుతూ ఉన్నాడు, పారాలిటిక్ మ్యాన్. దేవుని బిడ్డలారా, ఏ డాక్టర్ వల్ల కాలేదు, ఏ వైద్యుడి వల్ల కాలేదు, పరమ వైద్యుడే అక్కడికి వెళ్ళటం జరిగింది. దేవుని బిడ్డలారా అతడు రోగస్థితిలో ఉన్నాడు. వాక్యం వింటున్న నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? దేవుడు నిన్ను ఆ రోగస్థితిలో, అనారోగ్య స్థితిలో, భయంకరమైన స్థితిలో, అప్పులో ఊబి అనే స్థితిలో ఉండడం దేవునికి ఇష్టం లేదు. దేవుని బిడ్డలారా అందుకే ఆ పరిస్థితుల నుంచి విడుదలను గ్రహించడానికి వచ్చాడు. నీవు ఉన్నతమైన స్థితిలో ఉండాలని, సమాధాన స్థితిలో ఉండాలని, ఆశీర్వాదకరమైన స్థితిలో ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కరుణా సంపన్నుడైన యేసయ్య మనకు ఒక పాఠం నేర్పిస్తూ ఉంది. ఈ పాఠం ఏంటంటే, ఆయన స్థితిగతులను, నీ స్థితిగతులను మార్చగలిగిన దేవుడు. నీవే స్థితిలో ఉన్నప్పటికీ సరే, వాక్యం తెలియజేస్తూ ఉంది దేవుని గ్రంథంలో, దేవుని పిల్లలారా, నీ స్థితిగతులు మార్చగలిగిన దేవుడు ఆయన. ఆఫ్రికా దేశంలో ఒక సహోదరుడు ఎలక్షన్లో వెళ్ళాడు. ఎలక్షన్లో బాగా ఉన్నతమైనటువంటి స్థితిలో భారీ మెజారిటీతో గెలిచాడు. ఆ యొక్క దేశ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయాలి. రేపు ఉదయకాలం 10:30 ఆయన ప్రమాణ స్వీకారం చేయాలి. అతను టీవీ వారికి ఇచ్చిన ప్రెస్ మీట్లో చెప్పిన మాట ఏంటంటే, భూలోకంలో దేవుడు అనేవాడే లేడు, ఈ నా తెలివితేటల వల్ల నేను గెలుచుకున్నాను, నా తెలివితేటల వల్లనే ఇన్ని సీట్లు నాకు వచ్చాయని చెప్పాడు. రేపు ఉదయం 10:30 ప్రమాణ స్వీకారం చేయాలి. ఉదయకాలం తెల్లారిన తర్వాత 10 హార్ట్ అటాక్ వచ్చింది, చచ్చిపోయాడు. దేవుని బిడ్డలారా, ఏ మానవుడు కూడా దేవుణ్ణి కాదని బ్రతికి బట్ట కట్టలేడు అనేది వాస్తవం. అనేక మంది నాస్తికులు చనిపోతూ కూడా దేవుడా ఎలా ఉంటావు, దేవుడా ఎలా ఉంటావు, బ్రతికంతా కూడా దేవుడు లేడని ప్రకటన చేశారని ఏడ్చి ఏడ్చి చనిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీ జీవితంలో నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి నిన్ను విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు మతాన్ని స్థాపించుకోవడానికి రాలేదు, యేసుక్రీస్తు ప్రభువారు సంఘాలు స్థాపించుకోవడానికి రాలేదు, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిన్ను రక్షించడానికి వచ్చాడు, నశించిన దానిని వెదక రక్షించడానికి. సో ఈ సహోదరుడైనటువంటి దీన స్థితిని చూసినటువంటి ఆయన అతనితో మాట్లాడి, నీ పరుపెత్తుకొని నడవమన్నప్పుడు నజరేడైన యేసు నామములో అతను పరుపెత్తుకొని నడిచాడు. ఎన్నడ నడవనటువంటి అతని జీవితంలో ఒక నూతన కార్యం జరిగింది. ఏంటో తెలుసా? సంతోషంగా పరుపు తల మీద ఎత్తుకున్నాడు, తీసుకుని ఊరు బయట బారేశాడు. దేవుని బిడ్డలారా, అతని జీవితంలో స్వస్థత కార్యం జరిగింది. ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీ కుటుంబంలో ఎవరు అనారోగ్యంగా ఉన్నారు, ఎవరు బలహీనంగా ఉన్నారు, ఏ పరిస్థితుల్లోనే నాకు తెలియదు, కానీ నీవు స్వస్థపడగోరుచున్నావని దేవుడు అడుగుతుండగా, నీవు దేవుని వైపు చూసినప్పుడు నిన్ను, నీ పిల్లలను, నీ భర్తను, నీ వారిని స్వస్థపరచడానికి యెహోవా రఫా అనగా ఆయన స్వస్థపరిచేటువంటి దేవుడు, నిన్ను స్వస్థపరిచే దేవుడని నేనేనని సెలవిస్తుండగా ఆ దేవదేవుని సన్నిధిలో నీ కుటుంబము స్వస్థత పొంది ఆయన నామాన్ని మహింపరిచి ఆశీర్వదించబడాలని మనసారా దీవిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన తండ్రి, బెతెస్దా కోనేటిలో చేసిన అద్భుతం, ఆ దేవుడు నిన్న నేడు యాకరీతిగా ఉన్నావు, సజీవుడిగా ఉన్నావు తండ్రి. ప్రభా, ఈ యొక్క ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న బిడ్డలలో ఎవరైతే అనారోగ్యులు ఉన్నారో, ఎవరైతే ప్రభా బలహీనులు ఉన్నారో, ఎవరైతే తండ్రి సమస్యలతో బాధపడుతున్నారో, వారి నీ దైవికమైన స్వస్థత వారికి అనుగ్రహించండి, దైవికమైనటువంటి కార్యం మీరు జరిగించండి, దైవశక్తిని వారికి రుజువు చేయండి అని
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దివ్యనామం పేరట స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును.